ఏమైందా? మూడున్నరేళ్ళ నాలుగేళ్ళు అయిపోయింది. గాలి నగరి ప్రాజెక్టు అంత తట్టబట్టనైతే సిగ్గులే? సిగ్గులేదా అని అడుగుతున్నా. నువ్వు నీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక్క పని చేయలేని నువ్వు మా గురించి మాట్లాడతావా? పోయి జనాలు తిరుగు వస్తున్నారు, నీ పేరు చెప్తే వస్తున్నారు. మేము పోవాల్సి వస్తుంది, మమ్మల్ని మీద మా మీద ఆడ వస్తారని అంత ఘోరమైన పేరుంది తమకి. సరే, ఈ చెరుకు ఫ్యాక్టరీ ఇంకా కూడా చాలా చాలా చెప్పుండవు రోజక్క. ఇప్పుడుకైనా సమయం ఆసన్నమైనది. నీ కాన్స్టిట్యుయెన్సీలో తిరుగుకు, ఈ డాన్సులు మానియక్క, తిరుమలకపోవడం మానియక్క, దుబాయ్ కువైట్ కొన్ని రోజులు వద్దు. వచ్చే సంవత్సరం నుంచి నువ్వు అక్కడనే కాపురం పెట్టుకున్నా మా నగిరి ప్రజలు ఎవరూ పట్టించుకోరు. ఈ ఒకటిన్నర సంవత్సరంలో అయినా నగిరి ప్రజలకు ఏమన్నా చెయ్యి, నగిరి ప్రజలకు ఏమన్నా చెయ్యి, చేసిన వాగ్దానాలు ఏదో ఒకటన్నా చెయ్యి అని ఈరోజు నగిరి ప్రజలు, తెలుగుదేశం పార్టీ తరఫున నేను అడగటంలా. నువ్వు ఇలాగా ఉంటే మాకెంతో మేలు, నువ్వు ఇలాగా ఉంటావని కూడా మాకు తెలుసు. కానీ నగరి ప్రజల ద్వారా నేను టీ తాగిన టీ కొట్లో వాళ్ళు అడిగిన మాటలకి వాళ్ల తరపున ఈ నగరి ప్రజలకి ఏమైనా చేయమమ్మా తల్లి అని కూడా మనవి చేస్తున్నా. ఇంకొకసారి పిత్రే గిత్రే అన్నామనుకో జబర్దస్త్ బ్యాండ్ బజాయిస్తాం ఇక్కడి నుంచి. జాగ్రత్త, మాతో పెట్టుకోబాకు. పోయినసారి ఇచ్చిన డోసుకే 10 మంచా చెప్పించావు, నేనేం అన్నకి అన్యాయం చేశానని. జాగ్రత్తగా ఉండని కూడా మనవి చేస్తున్నా. ఇంకా కూడా నేను చాలా మాట్లాడొచ్చు, నువ్వు మారో, నేను మాట్లాడకుండా మానను. కాబట్టి టిల్ ది నెక్స్ట్ రోజక్కాస్ ప్రెస్ మీట్, లెట్స్ ఆల్ వెయిట్. అండ్ లోకేష్ బాబు గురించి, ఈ చెత్త నాయకులు, ఈ చెత్త మంత్రులు ఇంకొకసారి నోరు తెరిస్తే బాగుండదు కూడా అని నేను మనవి చేస్తున్నా. ఫైనల్ గా రోజక్క, ఎల్ఐఎస్ జబర్దస్త్, ఎల్ఐఎస్ ప్రోటోకాల్ దర్శనం, ఎల్ఐఎస్ దుబాయ్, దుబాయ్ రోజక్క, కువైట్ రోజక్క, ఎన్ని పిలవాలక్క నిన్ను? దుబాయ్ పోతే మా రోజక్క అంటుంటుంది, కువైట్ పోతే మా రోజక్క అంటుంటుంది, నగరికి వస్తే మారాజుక్ అంటుంటారు, చెన్నైలో ఎవరికైనా దర్శనం కావాలంటే మారాజుక్ ఉంది అంటారు. వాడమ్మా, నీతో పనే కాదు తల్లి.